हाई फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल्लो करकरलाडुतू क्रंची उंडे मसाला वडल्नी इंट्लोने एला ईजीगा तयारु चेसुकोवालनेदी चूसेद्दामु। चाला चाला टेस्टीगा उंटायंडी। पिल्लल दग्गर नुंडी पेद्दल वरकु अंदरू चाला चाला इष्टंगा तिंटारु। कोन्नि टिप्स पाटिंचिनट्लयिते रोड सैड बंडि मीद दोरिके मसाला वडल्नी मनं अदे टेस्ट वच्चे विधंगा इंट्लो कूडा चाला ईजीगा तयारु चेसुकोवच्चु। इप्पुडु तयारी विधानानि चूसेद्दामु। ముందుగా నేను ఇక్కడ 200 గ్రాముల పచ్చిసెనగ పప్పును తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టానండి। శనగ పప్పుని బాగా నానబెట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకోండి, వాటర్ ఏమీ లేకుండా। ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచు అల్లం ముక్కను కట్ చేసి వేసుకోవాలి। అలాగే 5-6 పచ్చిమిర్చి, 3-4 ఎండుమిర్చి, 1/2 టీస్పూన్ దాకా జీలకర్ర వేసి కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుందండి వడల్లోకి అక్కడక్కడ తగులుతూ। ఇప్పుడైతే ఇదే మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా పచ్చిసెనగ పప్పుని వేసుకుంటూ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి। వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి। ఇలా మొత్తం శనగపప్పు మిశ్రమాన్ని కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి। మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదండి ఈ వడలకి, అప్పుడు అంత క్రంచీగా రావన్నమాట। ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర ఆ పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి। అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్న ముక్కలుగా తరిగి వేసుకోండి। అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నానండి। మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనా వేయడం వల్ల, రోడ్ సైడ్ బండి మీద దొరికే టేస్ట్ అనేది వస్తుందన్నమాట। అలాగే రుచికి సరిపడా ఉప్పు, చివర్లో కొద్దిగా పచ్చిసెనగ పప్పుని యాడ్ చేస్తున్నాను। నేను మొత్తం గ్రైండ్ చేయాలి, ఒక గుప్పెడు పచ్చిసెనగ పప్పుని పక్కన పెట్టుకున్నానండి ఇలా చివర్లో వడల్లోకి యాడ్ చేసుకోవడం కోసం। అక్కడక్కడ ఈ శనగపప్పు తగులుతూ అవి క్రంచీగా వేగినప్పుడు చాలా బాగుంటుందన్నమాట। సో ఖచ్చితంగా ఇలా వేసుకోండి కొద్దిగా శనగపప్పుని। ఈ వడల మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి, అంతా కూడా కలిసే విధంగా, మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి। ఇక్కడే ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది, సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకొని పెట్టుకోండి। మనం ఈ పిండిని గ్రైండ్ చేసుకోవడానికి ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు, అలా చేస్తేనే మనకి క్రంచీగా చాలా త్వరగా వేగుతాయండి। ఇప్పుడైతే డీప్ ఫ్రిక్ సరిపడ ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేశాను। ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా వడలు వేసుకోండి మీకు నచ్చిన సైజులో, అంటే కాస్త మీడియం సైజులో వేసుకోవచ్చు లేదా కాస్త పెద్దగా వేసుకోవచ్చు లేదా చిన్నగా అయినా వేసుకోవచ్చు। నేనైతే కాస్త మందంగానే చేస్తున్నానండి। కొన్ని నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, అప్పుడే మనకి క్రంచీగా వేగుతాయి లోపల వరకు కూడా ఈవెన్గా। మీరు హై ఫ్లేమ్లో వేయించారంటే పైన వేగుతాయి కానీ లోపల పచ్చిగానే ఉంటుందండి పిండి అనేది, సో కేర్ఫుల్గా వేయించుకోండి। ఇక చూస్తున్నారా మంచి కలర్ వచ్చి క్రంచీగా వేగాయి, ఇలా రాగానే కిచెన్ డిషెస్లోకి తీసేసుకుందాము। ఈ వడలైతే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి, నేను చూపించిన విధంలో చేసినట్లయితే కనుక। చివర్లో నేను వీటిలోకి నంచుకోవడానికి ఒక 7-8 పచ్చిమిర్చిని పొడవుగా ఘాట్లలాగా పెట్టుకొని ఆయిల్లో వేయించి తీసుకుంటున్నాను। ఇలా చేయడం వల్ల మనం వడల్లోకి తినేటప్పుడు ఇలా పచ్చిమిర్చిని కూడా నంచుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది। తప్పకుండా ట్రై చేయండి, మనం సమోసాలోకి ట్రై చేస్తాం కదా, సో అదే విధంగా అన్నమాట। సో ఈ మసాలా వడలు చాలా క్రంచీగా ఉన్నాయండి, ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, ఫస్ట్ టైం చేసినా కూడా మీకు కూడా చాలా చక్కగా వస్తాయి। సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో రుచికరంగా క్రంచీగా ఉండే ఈ మసాలా వడలు, కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।